హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సొనాలిక డిఏ 740 AAA అనమాట సెకండ్ హ్యాండ్లు అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లు అమ్ముతున్నారు కాబట్టి ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేది చెప్తానమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ ఇంకా ప్రశంసిస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి. అలాగే మీరు కూడా వెహికల్స్ అమ్మాలనుకున్న వాళ్ళు అయితే సెకండ్ హ్యాండ్లు ఇక్కడ స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు ఆ యొక్క నెంబర్కి ఫోన్ చేస్తున్నారు చాలా మంది, ఫోన్లో అయితే చేయొద్దు, ఎందుకంటే మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అనమాట. అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, అంతేకాని డైరెక్ట్గా ఫోన్లో అయితే చేయొద్దు, ఎందుకంటే నేను చాలా బిజీలో అయితే ఉంటాను అనమాట. ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేంత కొద్దిగా బిజీలో అయితే ఉంటాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా మీరు నాతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, లేదా టెక్స్ట్ మెసేజ్ అయినా చేయండి, నేను తర్వాత అయినా చూసి తన దానికి సంబంధించిన రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీకు వెహికల్స్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. అలాగే సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనాలనుకున్నా లేదా అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ మనకైతే పంపేయండి. నేను ఈ విధంగా వీడియో అనేది చేస్తాను. అమ్మాలనుకుంటే మీ యొక్క వెహికల్స్ అమ్మాలనుకుంటే ఈ విధంగా వీడియో అనేది చేస్తాను. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వచ్చి మీ యొక్క వెహికల్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనకి సొనాలిక డిఏ 740 AAA బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఇది వచ్చేసి సైడ్ గేర్ బండి అనమాట. సైడ్ గేర్ బండి తీసుకోవాలనుకున్నా లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ వెహికల్ అయితే చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి 2022 లాస్ట్లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి ఒక 2023 రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. అలాగే వెహికల్స్ అమ్ముతున్న టోటల్ రీడింగ్ చూసుకుంటే మనకి 90 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క టోటల్ రీడింగ్ చూసుకుంటే 90 గంటలు మాత్రమే తిరిగిందని అయితే చెప్తున్నారు. అంటే 100 కన్నా తక్కువ రీడింగ్ అయితే చేసింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కొత్త వెహికల్ అనమాట, ఇలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 42 HP అయితే వస్తుందనమాట. 42 HP అయితే ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది కాబట్టి వెహికల్ నచ్చిన అంటే వెహికల్ నచ్చితే తీసుకోవాలనుకున్న వాళ్ళు, లేదా ఒక కొత్త వెహికల్ నాకు అవసరం లేదు అంత ప్రైజ్ నేను పెట్టలేను, కనీసం 1 లక్ష రూపాయలు తగ్గినట్టే కదా అని ఆలోచనలో ఉన్న వాళ్ళు అయితే ఈ యొక్క వెహికల్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే వన్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి 580000 అనమాట. ఈ యొక్క వెహికల్ సంబంధించిన ప్రైజ్ వచ్చేసి 580000. మీరు మాట్లాడుకుంటే కొద్దిగా అటు ఇటు తగ్గడం జరుగుతుంది అనమాట. ప్రైజ్ అనేది ఫిక్స్ అయితే కాదు, ఈ అమౌంట్ అయితే ఫిక్స్ అయితే కాదనమాట. లొకేషన్లో ఉన్న వాళ్ళు అయితే ఓనర్తో మాట్లాడుకోండి, చెక్ చేసుకోండి, తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ మీద మీకు ఫైనాన్స్ అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అది మీరు బ్యాంకులో కనుక్కున్నాక మీకు ఓకే అనిపిస్తేనే మీరైతే ట్రై చేయండి, ఎందుకంటే మీకు బ్యాంకులో లోన్ కూడా అయితే వచ్చింది అనమాట ఈ యొక్క వెహికల్ మీద. కొత్త వెహికల్ కాబట్టి కన్ఫర్మ్ అయితే వస్తుంది. తీసుకునే వాళ్ళు దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్లో అవుతుందన్నమాట. సూర్యాపేట డిస్టిక్ పక్కన మండలం వచ్చేసి చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి ఓనర్తో మాట్లాడినాక వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇది వీడియో ఎలా చెప్పాలనుకునేది మన ఛానల్ ప్రశ్న చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్